మహారాష్ట్రకు చెందిన మాజీ ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిని పూజా కేడ్కర్ తండ్రి దిలీప్ కేడ్కర్పై పై పోలీసు కేసు నమోదైంది పూజా తండ్రి తనను బెదిరించారని పుణె కలెక్టరేట్ కు చెందిన తహసీల్దార్ దీపక్ అకాడే పోలీసులకు ఫిర్యాదు చేశారు పూజా కేట్కర్ కు అసిస్టెంట్ కలెక్టర్ గా పోస్టింగ్ వచ్చిన సమయంలో దిలీప్ కేడ్కర్ బెదిరించారని ఆరోపించారు పరిపాలన వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు లేకపోయినప్పటికీ పూజాకు క్యాబిన్ కేటాయించాలని డిమాండ్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు బన్ గార్డెన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు భూ వివాదం వ్యవహారంలో పూజ తల్లి మనోరమ కొందరిని పిస్టోల్తో బెదిరించిన వీడియో వైరల్గా మారడంతో ఆమెపైన పోలీసులు ఇప్పటికే పలు కేసులు నమోదు చేశారు పూజా కేట్కర్ అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ ఇటీవల రద్దు చేసింది